వెల్కమ్ టు ఈ న్యూస్. పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో పోలీస్ అమరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ముందుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ శాంతి భద్రతల రక్షణలో నక్సల్ స్థూటాలకు ప్రాణాలు కోల్పోయిన బడే సాహెబ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీసు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గృహానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి వారికి శ్రద్ధాంజలి ఘటించి అలాగే April 1, 2015 ఇదే స్థలంలో ఐసిస్ ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన లింగయ్య మరియు మహేష్ని గుర్తు తెచ్చుకుంటూ వారి స్ఫూర్తిని అందరికీ నింపుకుంటూ అందరం వారి ఆశయాల్ని సాధించడంలో వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైతే బడై సాబ్ నక్సలైట్స్ అటాక్లో చనిపోయాడో అలాగే మహేష్ మరియు లింగ ఇద్దరు ఉగ్రవాద ఐసిస్ ఉగ్రవాదుల చేత చనిపోయారో ఈ రాష్ట్రాన్ని మరియు ఈ దేశాన్ని ఉగ్రవాద రహిత దేశంగా ఉగ్రవాద రహిత రాష్ట్రంగా అలాగే నక్సలైట్స్ లేని నక్సలైట్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దామని వారి ఆశయ సాధనలో మా ప్రాణాలు పనిచేసే ప్రాంత దగ్గరికైనా మీ వెనకాడమని చెప్పని మరొకసారి సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున సూర్యాపేట ప్రజలందరికీ మరియు రాష్ట్రం ప్రజలందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం అన్నిటికంటే పెద్ద ప్రమాదము కొంచెం ఉన్నది గంజాయి రూపంలో గంజాయి రహిత జిల్లాగా గంజాయి రహిత జిల్లాగా మరియు గంజాయి రహిత రాష్ట్రంగా కూడా తీర్చిద్దామని అని ఈ స్థలము సాక్షిగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం ఎన్ వెంకటాపురంలో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. కరకపుట్టు గ్రామ పరిధిలోని సింగవరపు కొండబాబు కంటి చూపుతో బాధపడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని, ఎన్నిసార్లు సదరం సర్టిఫికేట్కు అప్లై చేసినా ఇంతవరకు ఎలాంటి జవాబు రాక సేవా సంఘాలను ఆశ్రయించాడు. హ్యూమన్ రైట్స్ శుభ శర్మ అలాగే దళిత సంఘ నాయకురాలు కెజియా రాణి కొండబాబుకు హామీ ఇచ్చారు. సదరం సర్టిఫికేట్స్ వచ్చినంత వరకు పోరాడతామని, కొండబాబు కోసం ఎక్కడికైనా వెళ్తామని వారు హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా పర్సంటేజ్ లోపం చూపించి ఇవ్వలేదు. ఈరోజు 10% 20% కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి. ఈరోజు 50% మరి కండిషన్తో బాధపడుతున్న గిరిజన యువకుడిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇది చాలా దారుణం. మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఉపాధి లేక బాధపడుతున్నాడు. ఏ పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో తమ్ముడు బాధపడుతున్నాడు. కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని సదరం సర్టిఫికేట్ కూడా వచ్చేలా చేసి పెన్షన్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా తమ్ముడితో మేము ధర్నాకు కూడా ఖచ్చితంగా ప్రజా సంఘాలతో పాటు కూర్చుంటామని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. వనకపల్లి పంచాయతీ వి కరకపుట్టు గ్రామము పాడేరు మండలానికి చెందిన సింగవరపు కొండబాబు అనే వ్యక్తి కంటి చూపుతో బాధపడుతున్నాడు. ఎన్నోసార్లు సదరం సర్టిఫికెట్కై తిరిగినా సరే సదరం సర్టిఫికెట్లో
పర్సంటేజ్ తక్కువ ఇవ్వడం వల్ల పెన్షన్ ఇవ్వట్లేదు వీళ్ళకి ఆ పెన్షనే ఆధారంగా బతికే పేద కులం గిరిజనుడు తర్వాత ఎటువంటి పనికి కూడా చేయలేనంత ఆరోగ్యం కూడా బాగాలేదు ఇలాంటి వ్యక్తులకి ఎంపిక చేసి సదరన్ సర్టిఫికెట్ తో పని లేకుండా వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఈ రోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే వీకర్కపుట్టు గ్రామానికి వెళ్లి రావాలి పాడేరుకి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ పలుమార్లు తిరిగినా సరే ఈ అబ్బాయికి ప్రాబ్లం సాల్వ్ కాలేదు కాబట్టి ఈ రోజు మేము ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి ఈ కుర్రవాడికి వచ్చే నెల నుండి పెన్షన్ ఏర్పాటు చేయాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు డిఎస్పీ మాధవరెడ్డి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారని కరోనా కష్టకాలంలో ఎంతో మంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం కోల్పోయారని తెలిపారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు ప్రవర్తించారని చిలుకానగర్ బీజేపీ నాయకులు గోనె శ్రీకాంత్ మండిపడ్డారు ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ డివిజన్ కావేరీ నగర్ నాలా వద్ద స్థానిక ప్రజలు చెత్త వేస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు దేవతల ఫోటోలు పెట్టి పూజలు నిర్వహించారు ఇది గమనించిన స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు నాలా వద్ద ఆందోళన చేపట్టారు విఘ్నులై ఉండి కూడా ఆరోపణలు చేస్తున్నారు అని అంటే కూడా వారికి పెనాల్టీ కూడా వేయడం జరిగింది సార్ ఇక్కడ నేను చేసినటువంటి ఈ ఏరియాను మార్నింగ్ వచ్చి క్లీన్ చేసి నీళ్లు చల్లి దుమ్ము లేవకుండా దాని మీద సున్నం వేసి దాని మీద మళ్ళీ ముగ్గు వేసి దేవుడు మన పూలు కూడా పెట్టి హారాలు దేవుళ్ళని కూడా పైకి పెట్టేసి ఆ రకంగా చేశాం సార్ దీని ఉద్దేశం మాత్రము చెత్తను ఇక్కడ పడవేయకుండా నాలా కానీ ఈ నేరో రోడ్లో మార్నింగ్ వచ్చి మా వెహికల్ వచ్చి ఇక్కడ ఎత్తాలంటే వెహికల్ ఆగితే ట్రాఫిక్ మొత్తం ఆగుతుంది సో ఇన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ పాయింట్ను ఇక్కడనే కేవలం ఈ రెండు పాయింట్లు బాగా పడుతున్నవి కాబట్టి అది తగ్గించాలనే ఒక సదుద్దేశంతో చేశాను ఒకవేళ ఇది నేను చేసింది తప్పు అని దయచేసి అందరూ భావిస్తున్నారు నన్ను క్షమించండి Thank you.
గ్రామంలో వైభవంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. గత 5 రోజులుగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలనందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, శిరీష దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు దేవాలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం యాగశాలలో పూజలు హోమాలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టిందని, దీనిలో భాగంగానే పాఠశాలలను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలకు పూనుకోవడం సరికాదని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద శనివారం ఎయిడెడ్ పాఠశాలలు మూసివేతకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ పాలిటెక్నిక్, సర్క్యూట్ హౌస్ పాలిటెక్నిక్ కాలేజీ తదితర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తులు, స్థలాలను నవరత్నాల కోసం తాకట్టు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ సంక్షేమాల పేరుతో ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ నిరసనలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక ఉన్నాయి. ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు చదివినటువంటి గుంటూరులో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ కానీ, రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రముఖులు చదివిన ఆంధ్ర లయోలా కాలేజీ కానీ, మాంటిసోరి కాలేజీ కానీ, మన నగరంలో అనేక మంది ప్రముఖులు చదువుకున్నటువంటి సెంట్ యాన్ స్కూల్ కానీ, సెంట్ జోసెఫ్ స్కూల్ కానీ, సీక్రెట్ ఆర్ట్ స్కూల్ కానీ, ఏవిఎన్ కాలేజీ కానీ, బుల్లయ్య కాలేజీ కానీ, ఏఎస్ రాజా మహిళా విద్యాపీఠ కానీ, ఈవెన్ శాంతి ఆశ్రమం స్కూల్ కానీ, ఇట్లు అనేక మంది ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, మేధావులు చదువుకున్నారు. ఈరోజు విశాఖ నగరంలో కానీ జిల్లాలో కానీ 107 స్కూళ్ళు, కాలేజీలు ఎయిడెడ్ కింద నడుస్తున్నాయి. నువ్వు ఎన్నికల ముందు టీచర్స్కి వారం రోజుల్లో ముఖ్యమంత్రి కానీ సిపిఎస్ సిస్టమ్ ఇస్తా ఉన్నావు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉంది. కొత్త టీచర్లు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉన్న ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న టీచర్లు తీసుకెళ్ళిపోయి ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా చాలా తక్కువ ఫీజులతో అనేక సంవత్సరాల నుంచి, స్వతంత్ర కాకముందు నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు, విద్యార్థులందరికీ కూడా చదువు చెప్పడం జరుగుతుంది. ఆ పేద విద్యార్థుల, పేద కుటుంబాల కడుపు కొడుతున్న సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈవో శ్రీమతి ఎంవి సూర్యకళ స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం చేయించి ఈవో సూర్యకళ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. Thank you.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి బస్ స్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీబ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రతి తెలుగువాడి హృదయంలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక గ్రామం నుంచి కొన్ని పైకి కర్నూలు జిల్లా డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పరిసర ప్రాంతంలో గతంలో అనేక కేసులలో స్వాధీనపరుచుకుని 13 స్టేషన్ల నుంచి అవుకు కొన్పల్లి ప్యాపిలి మండలం రాచర్ల బూరుగుల డోన్ ఉన్న 2000 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేశారు. కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. అన్ని ప్యాకెట్లు ఉన్నది. ఇంకో వరుసన ఇట్లా పోయి కింద పోయి పోయి పగిలిపోతే వాళ్ళ కిందకి ఉన్నకాడి చూరాలి. చక్రబాబు
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నాలా సమస్యను కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభించి శంకుస్థాపన చేశారు. నాలా పనులకు 1,90,00,000 యూసఫ్గూడ పోలీస్ లైన్లో బీటీ రోడ్డు వేటకు 1,10,00,000 వెంటనే మంజూరు చేయించారు. चलो भाई चलो भाई अरे नर्सिंग इपड़ा इकड़ चूड़ना मारना కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న కుంటలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎల్లారెడ్డిలోని కొందరు వీఐపీలతో కలిసి కుంటలను మాయం చేస్తున్నారు. ఎల్లారెడ్డి సాతిలి బేస్ శివార్లో పోకలకుంట 1293 సర్వే నెంబర్లో 3 ఎకరాల 10 గుంటలు అలాగే 1294 సర్వే నెంబర్లో 0.2 కుంటల మొత్తం 3.12 కుంటల భూమి పోకలకుంటలో ఉంది. అక్కడ ఇరిగేషన్ అధికారుల రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వెంచర్ కొరకు భూమిని చదును చేసి అక్కడ ఉన్న మట్టిని తీసి కుంటలో నింపివేస్తున్నారు. అదేమిటని ప్రజలు ప్రశ్నించగా మేము అధికారుల వద్ద అన్ని అనుమతులు తీసుకుని పనిచేస్తున్నట్లు తెలపడం గమనార్హం. దాదాపుగా మొత్తం అంటే 5-6 యూనిట్ గుంటలు కబ్జా చేసింది సార్. అది 7 గుంటలు చేసి ధరణితో రైతులకు రెవెన్యూ సేవలు చేరువయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధరణి సేవలు ప్రారంభమై నేటికి 7 ఏడాది పూర్తయిందని చెప్పారు. రెవెన్యూ భూ రికార్డుల సేవలను సులభంగా పారదర్శకంగా నిమిషాల వ్యవధిలోనే అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత 7 ఏడాది ధరణి పోర్టల్ ఆవిష్కరించారని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 11,806 ఫిర్యాదులను ధరణి ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధరణి పోర్టల్కి లాంచ్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. 29 అక్టోబర్ 2020 లాస్ట్ ఇయర్ మన రాష్ట్ర ద్వారా ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఈ ధరణి పోర్టల్ లాంచ్ చేశారు. ఇది లాంచ్ అయిన తర్వాత మనకి ఎంత మార్పు వచ్చింది మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు అయితే మన జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ 5 ఉండేది. సో అక్కడ చాలా టైం పడేది జనాలు అండ్ చాలా క్రౌడింగ్ కూడా అయ్యేది. ఈ ధరణి సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని తహసీల్దార్ ఆఫీసెస్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 22 ఆఫీసెస్ ఉన్నాయి మనకి.
सो चाल रश् तीन अट्लास्टम चाल पकड़बंदी का डिजाइन आईटी चाल फास्ट रजिस्ट्रेशन अट्ला दींट चित्तूर जिला तंबल्लपल्ली नियोजकवर्गम ग्रामाल्लो कोविड वैक्सीनेशन टीकाल कोसम एएनएंलु आशा वर्कर्स तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु मुंदस्तु चर्यलपै भागंगा हेल्थ आर्गनाइजेशन अधिकारुल सूचनल मेरकु कनीस रोड्डु सौकर्यं लेनी ग्रामाल्लो पर्यटिस्तुन्नारनि पंट पोलाल वद्दकु वेल्लि कोविड टीकालु वेयडं जरुगुतुंदनि तेलिपारु భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎస్సీ కాలనీకి చెందిన సోంపల్లి రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని పినపాక మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు ఆ కుటుంబానికి చేయూతనందించారు దశ దిన కర్మలకు నిత్యవసర సరుకులతో పాటు 1000 రూపాయల నగదును అందించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ అధ్యక్షతన ఐకేపే వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హమాలి సిబ్బంది కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు రైతులతోనే మరి ఐకేపే సిబ్బంది అందరి సమష్టిగా మరి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మరి ఇంతకుముందు ఏ విధంగా అయితే సిస్టం ప్రకారం మనం ఎవ్వరికి రైతుకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసుకున్నామో అదే పద్ధతిలో మరి హమాలి వాళ్ళు మరి ఒక సిస్టం ప్రకారం సీరియల్ ప్రకారం కాంట పెట్టుకొని మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మరి ఈరోజు అందరూ కూడా సమిష్టిగా మేమందరము పనిచేస్తామని చెప్పారు మరి అదేవిధంగా ఐకేపీ సిబ్బంది వాళ్ళు కూడా ఎట్లయితే రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఆ సెంటర్లో పోసారో సీరియల్ ప్రకారం మేము వాళ్ళు కూడా కాంట పెట్టి ఇవన్నీ కూడా మరి రైతుల కోసం మరి నిరంతరము పనిచేస్తూ మరి అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని కోరుకుంటూ మరి మండలంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దే విధంగా మరి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మీటింగ్కి వచ్చినటువంటి అందరికి కూడా ఐకేపీ సిబ్బందికి రైతులకు అమాలులకు గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది.